ఎవరి బిడ్డను కనివ్వడం కోసం నీ కాళ్ళ కింద నువ్వే మంటను పెట్టుకుంటావా? కృతజ్ఞత పేరుతో నీ జీవితాన్ని నువ్వే కాల్ చేసుకుంటావా? అమ్మా, ఒక్కసారి ఒకే ఒక్కసారి నన్ను కన్నతల్లిగా కాకుండా నా స్థానంలో నిలబడి ఆలోచిస్తే నేను చేసేది తప్పో ఒప్పో నీకే తెలుస్తుంది. కరెక్ట్గా చెప్పావమ్మా, నీ నిర్ణయం ముమ్మాటికి మంచిది. ఏంటండి మంచి? ఒక తండ్రిగా కూతురు తప్పు చేస్తుంటే మందలించాల్సింది పోయి మీరు కూడా సమర్థిస్తున్నారా? సమర్థించడం కాదు అమృత, నిజాయితీగా చెప్తున్నాను. అంజలి స్థానంలో నిలబడి నేనైతే ఏం చేస్తానని ఆలోచించాను. నిజమే, తనది కాని బిడ్డ ఎవరో చేసిన పొరపాటు వల్ల తన కడుపులో పడింది. నవమాసాల ప్రయాణంలో ఇప్పటికే సగం పూర్తయింది. వద్దు అని ఒక క్షణం అంజలి కళ్ళు మూసుకున్నా కడుపులో చిన్నారి ఊపిరి ఆగిపోతుంది. ఈ ప్రయాణం మధ్యలోనే ముగిసిపోతుంది. ఆ తర్వాత ఏంటి? ఏంటేంటండి, బరువు దించుకుంటే పంట తీసుకెళ్తాను అన్నాడుగా. తీసుకెళ్తాడు, కానీ తన భార్య ఎవరి బిడ్డనో కొన్నాళ్లపాటు తన కడుపులో మూసిందన్న వాస్తవాన్ని మర్చిపోగలడా? అంజలిని ఇంతకు ముందులా ప్రేమగా చూసుకోగలడా? అటు ముఖర్జీ గారి కుటుంబానికి వారసునివ్వలేక, ఇటు అంజలి తన భర్తకి దగ్గర కాలేక ఏం సాధించినట్టు, ఎవరి జీవితాలు బాగుపడినట్టు? అందుకే అంజలి చేస్తోంది కరెక్ట్ అంటున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, ఈరోజు నన్ను అర్థం చేసుకోలేని నా భర్త ఆ రోజు మాత్రం నన్ను అర్థం చేసుకుని ఆదరిస్తాడు అనే నమ్మకం ఏంటి? ఈ సమస్యని మీరు ఒకవైపు నుంచే చూస్తున్నారు. ఒక అమ్మగా నాకున్న అనుభవంతో నేను సమస్య లోతుల్లోకి చూసి భయపడే వద్దంటున్నాను. అమృత, అసలు నీ భయానికి కారణమేంటో చెప్పు. సృష్టి ధర్మం, మాతృత్వం, తేగు తెంచుకున్న మమకారం. అమ్మా, అవును, అమ్మవి కాకముందే నీ కడుపులో బిడ్డని వద్దనుకోలేకే హాస్పిటల్ నుంచి పారిపోయావు. అలాంటి నువ్వు నవమాసాలు మోసాక బిడ్డని కన్నాక ఆ చిన్నారి ప్రాణాన్ని నీ గుండెలకి హత్తుకున్నాక ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఇచ్చేయగలను అనుకుంటున్నావా? బిడ్డ పుట్టిన తర్వాత వదులుకునేటప్పుడు ఆ తల్లి గుండె కోత ఎంత భయంకరంగా ఉంటుందో, నరాలు తెగిపోయే అక్షోభ, కన్నీళ్లతో పాటు రక్తాన్ని కూడా ఎలా కార్చేలా చేస్తుందో అనుభవించిన దాన్ని నాకు మాత్రమే తెలుసు. కొన్నేళ్ల పాటు జీవచ్చవల్లో బ్రతకడం అంటే ఏంటో అది ఇప్పుడు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. నిన్ను నువ్వే కాల్ చేసుకోవడానికి దారి తీసే నీ నిర్ణయాన్ని నేనెప్పటికీ సమర్థించలేను. మగవాడి ఆలోచనకి ఆడదాని అంతరంగానికి మధ్య ఎంత దూరం ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది. ఏది రైటో ఏది రాంగో నేను కాదు, కాలమే చెప్పాలమ్మా.
రూపమైనా తెలియని చిన్నారి ప్రాణి వినువు. పుట్టకముందే ఈ అమ్మకి అగ్ని పరీక్షనే పెడుతున్నావుగా.